హలో అండి అందరికీ నమస్తే మహర్షి గారు రచించిన తండ్రి తీర్పు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా రిక్షా దిగి సూట్ కేస్ చేత్తో పట్టుకుని ఇంట్లోకి వస్తున్న సరోజని చూస్తూనే ఒక్కసారిగా పరంధామయ్య మనసు ఏదో కీడును సూచించింది దానికి తోడు అల్లుడు కూడా తోడుగా రాలేదు కాబట్టి సరోజ తప్పకుండా అలిగి వచ్చినట్టే లెక్క కన్న కూతుర్ని చూడటంతోనే ఆయన మనసు అలా ఆలోచించటం వెనుక గతంలో ఎన్నోసార్లు సరోజ భర్త మీద అలిగి పుట్టింటికొచ్చిన సందర్భాలున్నాయి ఒక్కొక్కసారైతే తిరిగి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళను అని మొండికేసేది సరోజ చివరికి ఎలాగో ఒకలా కూతురికి నచ్చజెప్పి అత్తవారింట్లో దింపి వస్తూ ఉండేవాడు పరంధామయ్య ఆ అనుభవంతోనే సరోజ మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా రావటం చూసి ఆయన అయోమయంలో పడ్డాడు మళ్ళీ ఏం గొడవలు జరిగాయో కూతురు ఎలాంటి వార్తల్ని మోసుకొచ్చిందో అర్థం కాలేదు ఆయనకి ఈ లోపు కూతురు దగ్గరగా వచ్చేయటంతో ఆయన ఆలోచనల నుంచి తేరుకొని బలవంతంగా మొహం మీద చిరునవ్వు పులుముకొని ఇదేనా అమ్మ రావటం అల్లుడుగా రాలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు తండ్రి వాత్సల్యాన్ని చూస్తూనే ఒక్కసారిగా సరోజ సూట్ కేసుని కింద పెట్టి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని బోరున ఎడవటం మొదలుపెట్టింది కన్నకూతురి కన్నీళ్ళని చూస్తూనే పరందామయ్య హృదయం బాధతో విలవిల్లాడిపోయింది పదునైన కత్తితో గుండెను రెండుగా చీల్చినట్టు అల్లాడిపోయాడు కన్న కూతురు పదే పదే అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి ఏడవటం చూస్తే ఏ తండ్రి హృదయం మాత్రం బాధపడకుండా ఉండగలదు మరోమారు కూతురి తల మీద ఆప్యాయంగా నెమిరే ఏం జరిగిందో చెప్పమ్మా మళ్ళీ నిన్ను అల్లుడు గారు ఏమన్నా అన్నారా అంటూ ఆప్యాయంగా అడిగాడు తండ్రి మాటలు ఏమాత్రం పట్టించుకొందాని మళ్ళే సరోజా ఇలా అంది నేను మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళను నాన్న నీ దగ్గరే ఉంటాను వాళ్ళంతా మంచివాళ్ళు కారు నాన్న అంది ఆ మాటలు వింటూనే పరంధామయ్య నెత్తి మీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాడు కూతురికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి గారితో నేను మాట్లాడతానులేమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని మాత్రం అనగలిగాడు నాన్న వాళ్లతో వీళ్లతో మాట్లాడి మళ్ళీ నన్ను నా నరక కూపంలోకి నెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం నా మీద ఒట్టే అని చెప్పి సూట్ కేస్ అందుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజ కూతురి మాటలు వింటూనే పరంధామయ్య మ్రాన్పడిపోయాడు సరోజ రోజురోజుకు ఎందుకిలా తయారవుతుందో ఎందుకలా ప్రవర్తిస్తుందో ఆయనకి అర్థం కాలేదు మనసులో మాత్రం నాలుగు రోజులుంటే సరోజే మారుతుందని ఆ తర్వాత ఎలాగోలా నచ్చజెప్పి భర్త దగ్గర వదిలి రావచ్చులే అని అనుకున్నాడు సర్దుకుపోవటమే ధ్యేయంగా పెట్టుకున్న సగటు ఆడపిల్ల తండ్రిలా ఆలోచించాడు మామగారికి మీ అల్లుడు గిరిధర్ రాయినది మీ కూతురు నాతో కానీ నా తల్లిదండ్రులతో కానీ ఒక్క మాటైనా చెప్పకుండా మేమంటే లెక్కే లేనట్టుగా మీ దగ్గరికి వచ్చి పదిహేను రోజులవుతుంది ఈ ఉత్తరం అందిన వారం రోజుల్లో మీ అమ్మాయిని స్వయంగా మీరే తీసుకువచ్చి మా దగ్గర వదిలి వెళ్ళకపోతే ఆ తర్వాత జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి మీరే పోషించాల్సి వస్తుంది జాగ్రత్త మీ అల్లుడు గిరిధర్ ఉత్తరం పూర్తిగా చదివిన పరంధామయ్యకి ఒక్కసారిగా కూతురి ప్రవర్తన మీద గొంతు వరకు కోపం వచ్చింది పెళ్ళైన స్త్రీ భర్తతో అత్తమామలతో చెప్పకుండా పుట్టింటికి రావటం ఎంత తప్పో ఆయనకు తెలుసు అందులోనూ ఒక ఊరు నుంచి మరో ఊరికి రావటం అంటే మాటలా అప్పటికప్పుడు ఆయన కూతురు దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా పెళ్ళై అత్తవారింట్లో దానివి ఇలాగైనా చేసేది అన్నాడు నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నన్ను పిలిపించి ఉంటే స్వయంగా నేనే వచ్చి నిన్ను తీసుకొచ్చేవాడిని కదా అలా కాకపోతే కనీసం వాళ్లతో చెప్పి అన్న రావాలి కానీ ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేయటం ఎంత తప్పో ఒక్కసారి ఆలోచించమ్మా ఇప్పుడు నిన్ను తీసుకొని వాళ్ళ ముందుకు ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నిన్ను తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడే కానీ సరోజ కళ్ళల్లో కదలాడుతున్న కన్నీళ్ళని గమనించే స్థితిలో లేడు పరంధామయ్య కూతురు అలా చేజేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటున్నదని బాధపడుతున్నాడే కానీ తన కూతురు అలా భర్తతో అత్తమామలతో చెప్పకుండా రావటం వెనకగల గల ఆమె మానసిక క్షోభ గురించి తెలుసుకోలేకపోతున్నాడు కొన్నాళ్ళు గడిచాయి నాన్న ఇది నీ కన్న కూతురు కన్నీళ్లతో నీకు వ్రాస్తున్న ఉత్తరం నాకు తెలిసిన అన్న నీ బాధేమిటో ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకొని అత్తవారింట్లో హాయిగా పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉంటే చూడాలని ఏ తండ్రికైనా ఉంటుంది కానీ నేనేమో పదే పదే అత్తవారింటి నుంచి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళను అని కన్నీళ్లు పెట్టుకోవటం చూసి నీ మనసు ఎంత గాయపడి ఉంటుందో నేను ఊహించగలను అక్కడికి నువ్వు బాధపడతావని ఐదు సంవత్సరాలుగా నా భర్త నా అత్తమామలు పెట్టే చిత్రహింసలు మౌనంగా భరిస్తూ వచ్చాను ఇక భరించే శక్తి ఆ దేవుడు నాకు ఇవ్వలేదు నాన్న అసలు నేనే కాదు ఈ ప్రపంచంలో ఒక మనిషి పెట్టే బాధలు మరో మనిషి ఎందుకు అనుభవించాలి ఆ బాధ పెట్టేవాడు భర్త అయితేనేమి ఇంకొకరైతేనేమి మరొకరైతేనేమి ఎవరైతేనేమి నాన్న నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు చెప్తూ ఉండేవాడివి గుర్తుందా నాన్న మనం స్నేహం చేసేటప్పుడు మంచి పిల్లల్ని చూసుకొని స్నేహం చేయాలి అని కేవలం స్నేహం చేయటానికే మంచివాళ్ళు అవసరమైనప్పుడు జీవిత భాగస్వామి ఇంకా ఎంతటి మంచివారై ఉండాలో నువ్వే ఆలోచించినాన్నా ఆ మంచితనం అనేది నీ అల్లుడిలో ఏ కోసానా లేదు నీ అల్లుడు ఒక నరరూప రాక్షసుడు పరమ కిరాతకుడు ఒక్కోసారి కట్నం డబ్బులు ఎక్కువ తీసుకురాలేదని బాధపెడతాడు ఇంకోసారి తొందరపడి దెయ్యంలాంటి నన్ను పెళ్లి చేసుకున్నానే కానీ ఇప్పుడు నాకు రంబలాంటి పిల్లనిస్తామని సంబంధాలు వస్తున్నాయి అంటూ చిత్రహింసలు పెడతాడు ఒక్కోసారి నీ రంకు మగుళ్ల లిస్టు చెప్పేదా అంటూ మా ఇంటి చుట్టుప్రక్కలుండే మగాళ్ళందరితో సంబంధం వంటగట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు నాన్న ఏం మనుషులు నాన్న వీళ్ళు ఒక స్త్రీని నోరారా అమ్మ అని పిలిచి మరో స్త్రీని చెల్లి అని పిలిచి ఇంకో స్త్రీని చిత్రహింసలు పెట్టి బాధ పెట్టడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది అసలు వీళ్ళకి మనసు అనేది ఒకటి ఉంటుందా నాకు పెళ్ళయ్యేంతవరకు ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నేను ఊహించలేదు నాన్న నాన్న తిరిగి మళ్ళీ నన్ను అక్కడికి పంపే ప్రయత్నం మాత్రం చెయ్యకు నేను భారమైతే ఇంత విషం ఇచ్చి చంపేయి నువ్వు చంపితే ఆనందంగా చావటానికి కూడా నేను సిద్ధమే నన్ను చంపే హక్కు నీకొక్కడికి మాత్రమే ఉంది నేను ఐదేళ్ల పసిపిల్లగా ఉన్నప్పుడు అమ్మ చనిపోతే నువ్వే అమ్మవై నాన్నవై నన్ను అల్లారు ముద్దుగా పెంచావు నన్ను చంపే హక్కు నీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది నాన్న అంతేకాని నా భర్త నాకు భర్త కాదు నరరూప రాక్షసుడి మానవాకృతిలో ఉన్న మృగం ఆ మృగం దగ్గరికి పంపే ప్రయత్నం మాత్రం చెయ్యకు నీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను నన్ను తిరిగి నా భర్త దగ్గరికి పంపించకు నాన్నా చదవటం పూర్తి చేసిన పరంధామయ్య కళ్ళు తడి అయ్యాయి ఇన్నాళ్ళు తను సరోజను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆమె మనసును గాయపరిచాడు ఇటు తన మాటలకు ఎదురు చెప్పలేక అటు భర్త శాడిస్ట్ ప్రవర్తనని భరించలేక తన కూతురు ఎంతటి నరకం అనుభవించి ఉంటుందో ఆలోచనల్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా కూతురి మీద ప్రేమ జాలి మూకుమ్మడిగా పుట్టుకొచ్చాయి కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ మనసులోనే అనుకున్నాడు పరంధామయ్య లేదమ్మా నిన్నింకా ఆ నరక కూపంలోకి నెట్టను నువ్వే నా దగ్గర ఉందో కాని అనుకున్నాడు ఆ తర్వాత రెండు నెలలు గడిచాయి సరోజ భర్త గిరిధర్ సరోజ తండ్రి సరోజను తీసుకువచ్చి తన దగ్గర వదిలి వెళ్లే ప్రయత్నమేమీ చేయకపోవటంతో అతన్ని స్వయంగా సరోజ కోసం పరంధామయ్య ఇంటికి వచ్చాడు గిరిధర్ వచ్చేసరికి పరంధామయ్య పైపుతో చెట్లకి నీళ్లు పెడుతున్నాడు సరోజ మాత్రం వాకిటి ముందు కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతుంది గేటు తీసుకుని లోపలికొస్తున్న గిరిధర్ని చూస్తూనే పరంధామయ్య నీళ్లు పడుతున్న పైపును కింద పడేసి ఆగు అంటూ పెద్దగా అరిచాడు తండ్రి కంఠం వింటూనే తల ఎత్తి చూసిన సరోజ కొద్ది దూరంలో నిలబడి ఉన్న భర్తని చూసి వెంటనే లేచి ఇంట్లోకెళ్ళింది మొహం చూస్తూనే పాపం అన్నట్టుగా ఆమె కనిపించింది తన వైపు అయోమయంగా చూస్తున్న గిరిధర్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య ఎందుకొచ్చావు సరోజ కోసం చెప్పలేక చెప్పాడు గిరిధర్ అప్పటికే చాలామంది చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళని ఓరకంట గమనించటం మొదలుపెట్టారు పరంధామయ్య కూతుర్ని అల్లుడితో పాటు పంపిస్తాడా లేదా అన్న ఆతృతతో ఈలోపు పరంధామయ్య అన్నాడు పెద్ద కంఠంతో అందరికీ వినిపించేటట్టుగా అన్నాడు సరోజాయిక నీ దగ్గరికి రాదు చూడు మిస్టర్ బంగారం లాంటి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది నా ఏదో సుఖపడుతుంది అని నాలాగే నువ్వు నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావు అని అంతేకాని నా కూతుర్ని అడుగడుగున మానసికంగా శారీరకంగా హింసించటానికి కాదు నా చిట్టితల్లి ఆనందం కోసం నీకిచ్చి పెళ్లి చేశాను నిన్ను పెళ్లి చేసుకున్న నా కూతురి మొహంలో నవ్వుకు బదులు ఏడుపును చూసి భరించలేక నేను చేసిన పెళ్లిని నేనే రద్దు చేస్తున్నాను నా కూతురి ఆనందం కోసం పెళ్లి చేశాను ఆ పెళ్లి వలన ఆనందం లేనప్పుడు ఆ పెళ్లిని గౌరవించవలసిన అవసరం నాకు కానీ నా కూతురుకు కానీ లేదు ఇక నుంచి నా కూతురు నీకేమీ కాదు ఇక ముందు నువ్వు నా ఇంటి ఛాయలకు కూడా రావటానికి వీల్లేదు రానవసరం కూడా లేదు ఇది నా కన్న కూతురి కన్నీళ్లను చూసి భరించలేక కడుపు మండిన ఓ కన్న తండ్రి ఇస్తున్న తీర్పు ఇక నువ్వు వెళ్ళవచ్చు గెట్ అవుట్ పరంధమయ్య మాటలు విని చాలామంది విస్తుపోయారు కొంతమంది మనసులోనే అభినందించారు ఏదేమైనా తలుపు చాటు నుండి తండ్రి మాటలు వింటున్న సరోజ సరోజమోహన్లో మాత్రం ఆనందం వెళ్ళి విరిసింది ఇదండి తండ్రి తీర్పు అనే కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు